తెలంగాణ రాష్ట్రంలో ఏ మంత్రి మాట్లాడినా ఎప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడినా భారతదేశానికి తెలంగాణ ఒక దిక్సూచి మేము మాత్రమే ఈ దేశంలో 24 గంటలు వ్యవసాయానికి ఉచిత కరెంట్ ఇస్తున్నాము అని ఉత్తర కుమార ప్రగల్భాలు పలకని వారు ఈ రాష్ట్రంలో ఎవరు లేరు కేటీఆర్ గారు హరీష్ గారు ముఖ్యమంత్రి గారు కవిత గారు ప్రతి మంత్రి ప్రతి ఎమ్మెల్యే ప్రతి విప్పు 24 గంటలు ఈ దేశంలో రైతులకు ఉచితంగా కరెంట్ ఇస్తున్నటువంటి ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఇది నిన్నటి దాకా తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వ పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి ప్రతిరోజు రీసౌండ్ వచ్చేలాగా చెప్పి ప్రజల చెవుల్లో దాన్ని మార్మోగే రీతి లోపల చేసిన అన్నటువంటి పాట రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు చేసిండ్రు అయితే వాస్తవాలు భిన్నంగా ఉన్నాయి ప్రజలు కూడా ఎవరు ఎందుకు మాట్లాడలేదు ప్రతిపక్షాలు ఎంత మాట్లాడినా ప్రజలకు ఎందుకు వినబడలేదు అంటే గ్రౌండ్ రియాలిటీలో నాకు నిజంగా 24 గంటల కరెంటు వ్యవసాయానికి వాడుకోవాల్సిన అవసరం లేనటువంటి పరిస్థితులు ఉండే 9 గంటలు వచ్చినా 10 గంటలు వచ్చినా 12 గంటలు వచ్చినా పెద్ద రైతన్నలు పట్టించుకోలేదు కానీ గత 3 రోజులుగా తెలంగాణ రైతాంగం ఏ పల్లెటూరుకి వెళ్ళినా మాకు 5 గంటలు 3 గంటలు 7 గంటలు మాత్రమే కరెంట్ వస్తుందని చెప్పి గగ్గోలు పెడతా ఉన్నారు నేను 3 రోజులు వరుసగా నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో తిరిగినప్పుడు రైతులు గందరగోళమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటూ ఎండుతున్నటువంటి పొలాలను చూసి కంటతడి పెడుతున్నారు వరి పొట్టకొచ్చింది కొన్ని చోట్ల వరి ఈనింది ఇంకొక 15 రోజులు నీటి సరఫరా బాగా జరిగితే రైతన్నకు పూర్తి స్థాయిలో దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది ఈ పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వం గత 3 రోజులుగా ఉద్దేశపూర్వకంగానా తెలియదు లేదా కరెంటు లేదా తెలియదు లేదా కరెంటు కొనుగోలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవా తెలియదు కానీ గ్రామీణ తెలంగాణలో పల్లెటూర్లలో 24 గంటల వ్యవసాయానికి కావాల్సినటువంటి 3 ఫేజ్ కరెంటుని అనాథరైజ్డ్ గా అన్డిక్లేర్డ్ గా బంద్ చేయడం వల్ల రైతన్నలు తీవ్ర ఇబ్బందులకు గురవుతా ఉన్నారు నేను ఒక నా నియోజకవర్గంలోనే ఈ ఇబ్బంది జరుగుతుందా పక్క నియోజకవర్గాలలో కూడా ఇట్లాంటి దుస్థితి ఉందా అనేటువంటి విషయం లోపల కొంత ఎంక్వైరీ చేయడం జరిగింది కొంతమంది ట్రాన్స్కో జెన్కోకు సంబంధించినటువంటి అధికారులతోటి మాట్లాడడం జరిగింది ఫీల్డ్లో ఉన్నటువంటి ఏఈలు డిఈలు ఎస్సీలతోటి కూడా మాట్లాడడం జరిగింది వారందరి నుంచి వచ్చినటువంటి నివేదిక ఏంటంటే అనాథరైజ్డ్గా మాకు పైనుంచి వచ్చినటువంటి ఉత్తర్వులు ఏంటంటే వ్యవసాయానికి వీలైతే పగటిపూట 9 గంటలు కరెంటు అడ్జస్ట్ చేసే ప్రయత్నం చేయండి అన్నారు ఇది రాష్ట్ర ప్రభుత్వం నుంచి సబ్స్టేషన్ నిర్వాహకులకు వచ్చినటువంటి మౌఖిక ఆదేశం రాతపూర్వకంగా ఏమనుందంటే ఏం లేదు ఈరోజు ఉదయం కూడా 7 గంటల నుంచి మీకు 3 ఫేజ్ కరెంట్ వస్తుంది అని చెప్పి చాలా చోట్ల లైన్ మెన్లు ఏఈలు చెప్పడం జరిగింది మా దుబ్బాక నియోజకవర్గంతో పాటు నాకు డౌట్ వచ్చి కొద్దిసేపటి క్రితం పాలకుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి కొంతమంది నాకు తెలిసినటువంటి మిత్రులకు కూడా ఫోన్ చేసి అడిగిన పొద్దున 7 గంటలకు 3 ఫేజ్ కరెంట్ ఇస్తే ఇప్పుడు 12 అయిందన్న మనం ప్రెస్ మీట్ స్టార్ట్ చేసి ఇప్పుడు ఊర్లలో 3 ఫేజ్ కరెంటును తీసేశారు దుబ్బాకలో లేదు పాలకుర్తిలో లేదు ఇది ఫ్యాక్ట్ అన్న దీన్ని గప్పిపుచ్చుకునేటందుకు కొద్దిసేపటి క్రితం ఎప్పుడో 20 ఏళ్ల కింద రిటైర్డ్ అయిన ఆయన నాకు వారి మీద వ్యక్తిగతమైనటువంటి కోపం లేదు ద్వేషం లేదు అందుకని నేను వారి పేరు మాట్లాడడానికి కూడా ఇష్టపడతలేను విద్యుత్ శాఖలో ఒక ఉన్నత స్థాయిలో ఒక అధికారి తెలంగాణ వచ్చినప్పటి నుంచి పనిచేస్తున్నారు ఎప్పుడో 20 ఏళ్ల క్రితం రిటైర్డ్ అయినారు వారు వారిని తీసుకొచ్చి ఆ కుర్చీలో కూర్చోబెట్టారు వారు కొద్దిసేపటి క్రితం మీడియాకి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు దాని ప్రెస్ నోట్ సారాంశం ఏంటంటే నిన్న కొన్ని ప్రాంతాల్లో అనివార్య కారణాల చేత కొంత కరెంటు డిస్టర్బ్ అయిన మాట వాస్తవమే రేపటి నుంచి ఆ పరిస్థితి ఉండదు వ్యవసాయానికి 24 గంటలు ఉచిత విద్యుత్తుని ఈ రోజు నుంచి మళ్ళీ పునరుద్ధరించినము అని సదరు అధికారి కొద్దిసేపటి క్రితం మీడియా మిత్రుల్ని తప్పుదోవ పట్టించారు నేను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి యాజమాన్యాలకి రెండు చేతులు జోడించి సవినయంగా ఒక అప్పీల్ చేస్తా ఉన్నా ప్రభాకర్ రావు గారి సొంతూరు కోదామా పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు గారి సొంతూరు కోదామా ప్రభాకర్ రావు గారు అనే పేరు ఎందుకు వాడినా అంటే కొద్దిసేపటి క్రితం ప్రెస్ నోట్ ఇచ్చింది వారే కాబట్టి సిఎండి కాబట్టి ప్రభాకర్ రావు గారు ఊరికి పోదామా పాలకుర్తికి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఊరికి పోదామా
రఘునందన్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న దుబ్బాక నియోజకవర్గంలోని ఏ సబ్స్టేషన్ కన్నా పోదామా? దయచేసి ఒక మూడు నియోజకవర్గాలు మాత్రం వదిలిపెట్టుండు. ఒకటి సిద్దిపేట, రెండు గజ్వేలు, మూడు సిరిసిల్ల. ఈ మూడు నియోజకవర్గాలు వదిలిపెట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భాగ్యనగరంలో ఉన్న 25 నియోజకవర్గాలు వదిలిపెట్టి మిగతా ఎక్కడికన్నా రైతన్నలు వ్యవసాయం చేసుకునే ఏ నియోజకవర్గమైనా, ఆఖరికి విద్యుత్ శాఖ మంత్రి గౌరవనీయులు జగదీష్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న సూర్యాపేటకైనా పోదాం. ప్రభాకర్ రావు గారు వస్తారా? జగదీష్ రెడ్డి గారు వస్తారా? ఎక్కడనన్నా ప్రభాకర్ రావు గారు కొద్దిసేపటి క్రితం ప్రకటించిన రీతిలో 24 గంటలు వ్యవసాయానికి 3 ఫేజ్ కరెంట్ వస్తుందని ఏ ఊర్లోనన్నా ఒక్క రైతు చెప్తే రాష్ట్ర ప్రభుత్వం వేసేటువంటి ఏ శిక్షకైనా నేను సిద్ధంగా ఉన్నాను. ఒకవేళ వస్తలేదు అని రైతులు చెప్తే తప్పుడు నివేదికలు ఇస్తున్నటువంటి అధికారులు, తప్పుడు ప్రకటనలు చేస్తున్నటువంటి మంత్రుల మీద రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చర్య తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నా. రఘునందన్ ఎప్పుడు మాట్లాడినా సిద్దిపేట మీద, సిరిసిల్ల మీద, గజ్వేల మీద పడి ఏడుస్తాడు అని ఒక మాట చెప్తుంటారు. నాకు మాట్లాడాల్సిన అవసరం లేదు, నేను తప్పు మాట్లాడాను, నిజాయితీ ఉంటాను, నిష్కల్మషంగా ఉంటాను, నిర్మోహమాటంగా మాట్లాడతాను. ఇలా కొన్ని దినపత్రికలలో రిపోర్ట్ అయింది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గజ్వేల్కు నాకు గట్టు పంచాయతీ ఉంటుంది. దుబ్బాకకి గజ్వేల్ నియోజకవర్గ పరిధి లోపల 24 గంటలు కరెంట్ ఇస్తున్నారు. పక్కనే ఉన్నటువంటి మా మాసాయిపేట సబ్స్టేషన్లో 8 గంటలే కరెంట్ ఇస్తున్నారు అని రాజకీయాలతోటి సంబంధం లేనటువంటి రైతన్నలు రాత్రి 7 గంటలకు స్టేషన్కి వచ్చి తెల్లారేదాకా సబ్స్టేషన్ ఆవరణ లోపల ధర్నా చేశారు. కొన్ని ప్రింట్ మీడియాలలో, కొన్ని ఎలక్ట్రానిక్ మీడియాలలో అది రిపోర్ట్ అయింది. మీరు ఆ విజువల్స్ మొత్తం చూడండి. ఎక్కడ కూడా రాజకీయ నాయకులు లేరు, పార్టీలు లేవు, జెండాలు లేవు. పెద్ద మనుషులు పొలం కాడికి పోయి మోటార్ పెట్టుకుందాం అనుకునేటువంటి రైతన్నలు మా పక్క సబ్స్టేషన్ గజ్వేల్లో 24 గంటలు కరెంట్ వస్తుంది, మాసాయిపేటకి ఎందుకు రాదు, మా చందాయిపేటకి ఎందుకు రాదు, మా చేగుంటకి ఎందుకు రావట్లేదు, మా పోతారెడ్డిపేటకి ఎందుకు రావట్లేదు, మా గంభీర్పూర్లో 9 గంటలు కూడా కరెంటు ఎందుకు వస్తలేదు? ఇగో ఇది రైతన్నల నుంచి వస్తున్నటువంటి ప్రశ్న. దీంట్లో రాజకీయాలు లేవు, నేను మళ్ళీ చెప్తా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వానికి, నేను చెప్పిన సబ్స్టేషన్లలో ఏ సబ్స్టేషన్ అయినా మీరు వెరిఫై చేయండి. ఇంకా కాదు అంటే ఇంకొక మాట అడుగుతా, అదే ప్రభాకర్ రావు గారిని, ఇదే విద్యుత్ శాఖ మంత్రి గారిని. సార్ మీరు రోజు చెప్పారు కదా, జనం నమ్మిండ్రు కదా, ఇది కూడా వడ్ల పంచాయతీ లెక్కనే ఉంది. వడ్లు వడ్లు రాష్ట్రంగా ఉంటుంది, బియ్యం కేంద్రంగా ఉంటుంది. ఇది నేను 50 సార్లు చెప్పిన, కాదు 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 వడ్లే కొనాలని లొల్లు పెట్టిరు. ఆఖరికి నిన్న పేపర్కు ఉత్తరం వచ్చింది, ఇవాళ పేపర్లో ఉత్తరం ఇచ్చిర్రు. ఏమని, రా రైస్ ఇత్తం కొనుక్కోనరి. ఏం రైస్ ఇస్తారు? రా రైస్ ఇత్తం కొనుక్కోనరి. ఇదేందో పోయిన ఫిబ్రవరి 25 నాడు ఎడితే అయిపోయేది కదా. ఇక కరెంటు పంచాయతీ కూడా గంతే. కరెంటు 24 గంటలు వ్యవసాయానికి ఉచితంగా ఇస్తున్నామనే మాట జూటా మాట. ఎవరో రాసిస్తే 2-3 ఎమ్మెల్యేలు వచ్చి మమ్మల్ని అంటుంటారు బీజేపీ అంటే భారతీయ జూటా పార్టీ అని. వారి ఇవాళ రాన్రి, మీ ప్రభాకర్ రావు సార్ని తోలుకొని రాన్రి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన జూన్ 2, 2014 నుంచి ఈరోజు దాకా ఏ రోజన్నా 24 గంటలు రైతన్నలకు అవసరమైన కరెంటుని, 3 ఫేజ్ కరెంటుని 24 గంటలు మీరు ఏ సబ్స్టేషన్లో రైతులకి సప్లై చేసిండ్రు? గజ్వేల్ ఎంత కాలింది, సిద్దిపేటలు ఎంత కాలింది, దుబ్బాకలు ఎంత కాలింది, చేగుంటలు ఎంత కాలింది, పాలకుర్తిలు ఎంత కాలింది, లేకపోతే వరంగల్ వర్ధన్నపేటలు ఎంత కాలిందో లెక్కలు తీసుకొని రండి. ప్రభుత్వాన్నే శ్వేతపత్రం ఇవ్వమని చెప్పుండ్రి. ఓపెన్గా అన్ని రికార్డులు మీ దగ్గరనే ఉన్నాయి కదా, ఎందుకు ఇవ్వడానికి మీకు మనసు ఒప్పుతలేదు? అంటే మీకు సంబంధించిన అధికారులు 20 సంవత్సరాల క్రితం రిటైర్డ్ అయిన వాళ్ళని పెట్టుకొని మీరు ఎట్లా చెప్తే అట్లా వింటారు కాబట్టి, వాస్తవాలని ప్రజలకు చెప్పకుండా రికార్డులన్నీ కంట్రోల్లో ఉంచుకుంటారు కాబట్టి, సమాచార హక్కు చట్టం పెట్టినా బయటికి వాస్తవాలు రావు కాబట్టి అస్మదీల కోనీతి తస్మదీల కోనీతి. ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో అన్ని శాఖలకి కీలక బాధ్యతలు అన్నీ కూడా రిటైర్డ్ అయినటువంటి అధికారులకి ఎందుకు కట్టబెడుతున్నారు? అంటే రేపు వాస్తవాలు బయటికి రావద్దు, నిజాలు వాళ్ళ గుండెల్లోనే దాగిపోవాలి, పొరపాటున ఏమైనా కేసులు అయితే కూడా రిటైర్డ్ అయిన అధికారుల మీదనే కావాలి. ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన. ఇది దురదృష్టకరం, దుర్మార్గకరమైనటువంటి ఆలోచన విధానం అని తెలియజేస్తూ, నాకు తెలిసి ఈ విషయాలన్నీ ముఖ్యమంత్రి గారికి తెలిసి జరుగుతున్నాయని నేను అనుకుంటున్నాను.
ఒకవేళ తెలియకుండా జరుగుతున్నాయని ముఖ్యమంత్రి కార్యాలయం చెప్పదలుచుకుంటే సాయంత్రం వరకు దయించి ముఖ్యమంత్రి గారు స్పందించాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఒక్క 15 రోజులు మీరు రైతన్నలకి 24 గంటలు కరెంటు అందుబాటులో ఉంచితే ఈ యాసంగి పంటలో 100% దిగుబడి వస్తుంది. రాత్రిపూట కరెంటు ఇవ్వమని రైతులు ఎందుకు అడుగుతున్నారంటే పగటిల ఎండ 40 డిగ్రీలు దాటింది. ఇప్పటికే బోర్లకేలు వస్తున్న నీళ్లు మొదటి దయ్య దాటితే రెండో దయ్యకు ఊతలేవు. 40 డిగ్రీల టెంపరేచర్లో దయ్యవారుడు కష్టమవుతుంది. అదే రాత్రిపూట అయితే టెంపరేచర్ తక్కువ ఉంటుంది కాబట్టి పొద్దుకు 6 గంటలకు మోటార్ పెట్టి పొద్దుగల 6 గంటల దాకా నడిపించుకుంటే ఒక దయ్య వారే బదులు 5 దయ్యలు వారితే అనేది రైతన్న యొక్క ఆశ, రైతన్న యొక్క ఆలోచన. అందుకని దయించి రైతుల్ని వంచకండి. ఎద్దేడిచిన వ్యవసాయం రైతేడిచిన రాజ్యం బాగుపడదని చెప్పే ఓ గౌరవ రైతు అయినటువంటి ముఖ్యమంత్రి గారు రాత్రిపూట రైతన్నలకి కరెంటుని అందజేయమని మేము సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాం. నేను చెప్పింది తప్పైతే నేను మళ్ళీ చెప్తా ఉన్నా. మీ దగ్గర ఉన్నటువంటి గణాంకాలను బయట పెట్టండి. మేము మా దగ్గర ఉన్న గణాంకాలని బయట పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. చిన్నప్పుడు చిన్నయసూరి పంచతంత్రంలో చెప్పినప్పుడు ఒక బ్రాహ్మణ పెద్ద నల్ల మేకను తీసుకొని ఊరు దాటుతుంటే దాన్ని కొట్టేయాలనుకున్న 4 దొంగలు పదే పదే అది నల్ల మేక కాదు నల్ల కుక్క అని చెప్పి ఆ బ్రాహ్మణ పెద్దను వంచినట్టు వ్యవసాయానికి ఉచితంగా 24 గంటలు కరెంట్ ఇస్తున్నాం ఇస్తున్నాం ఇస్తున్నామని రోజు చెప్పి అటు మీడియాను ఇటు రైతుల్ని వంచినటువంటి మీ విధానాన్ని మానుకోండి, వాస్తవాన్ని ప్రజలకు చెప్పండి అని చెప్పి నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ బంగారు తెలంగాణ దేనికైనా ఎన్నైనా పైసలు ఇచ్చే తెలంగాణ ఈ 15 రోజులకి రైతన్నలకు కావాల్సినటువంటి కరెంటుని కొనుగోలు చేసినందుకు మీ దగ్గర పైసలు లేవా, ఓపెన్ మార్కెట్లో కరెంటు లేదా, లేదా మీరు ఇస్తా అనేటువంటి పైసలు గతంలో కొన్న వాళ్ళకి పైసలు ఇవ్వక వాళ్ళు కరెంటు ఇస్తలేరా, వడ్డీలు కడతలేరా? ఈఆర్సీ ఏం చెప్పింది? గౌరవనీయులు తన్నీరు శ్రీరంగారావు గారు చైర్మన్గా ఈఆర్సీ మార్చి 23వ తారీఖున ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు కరెంటు ఛార్జీలు ఎందుకు పెంచాలి, డిస్కంలకు ఎంత బకాయిలు ఉన్నారు, ఏంది ఏం లెక్క అనే చెప్పారు. ఒక లైన్ చెప్పి నేను ముగిస్తా మీకు. టిఆర్ఎస్ పార్టీ అబద్ధాలు ఎట్లా చెప్తుందని దుబ్బాక ఉప ఎన్నిక జరిగేటప్పుడు అక్టోబర్ నవంబర్ 2020 రోజు ఈ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఒక మాట చెప్పేటోడు దుబ్బాకల ప్రతి పల్లెటూరుకు వచ్చి బీజేపీ గెలిస్తే మోటార్లకి మీటర్లు వస్తాయని చెప్పిండు గౌరవ ఆర్థిక మంత్రి గారు రఘునందన్ రావు. బీజేపీ గెలిచిండు దుబ్బాకల 20 నవంబర్లో గెలిచిన 22 ఏప్రిల్ 22 మార్చి 23 ఈఆర్సీ చైర్మన్ తన్నీరు శ్రీరంగారావు ప్రెస్ మీట్. ఆ రోజు దాకా యాడ మోటార్లకు మీటర్లు రాలేదు. కానీ మీడియా మిత్రుల ద్వారా నేను ప్రపంచానికి గుర్తు చేయదలుచుకున్నా 23 ఆరు 22 మార్చి తన్నీరు శ్రీరంగారావు గారు ఈఆర్సీ చైర్మన్ గారు చెప్పిన ప్రెస్ మీట్ లో ఏం చెప్తారు వారంటే మోటార్లకి మీటర్లు పెట్టుండ్రి. ఇది రఘునందన్ రావు చెప్పలే, ఈఆర్సీ చైర్మన్ హోదా లోపల గౌరవనీయులు ఈఆర్సీ కమిటీ సభ్యులు అందరు కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి చెప్తారు. సింగరేణి భవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతున్న టిఎస్ఈఆర్సీ చైర్మన్ గౌరవనీయులు శ్రీరంగారావు గారు వారు చెప్పిన లెక్క రాష్ట్రంలో డిస్కమ్లకి 17,202 కోట్లు బకాయిలు ఉన్నాయంట. 17,202 crores డ్యూస్ ఉన్నాయంట డిస్కమ్లకి. మరి ఈ పైసలు ఎందుకు చెల్లించలేకపోతుంది ప్రభుత్వం? ఎందుకు ప్రజల మీద భారమేయాలని అనుకుంటున్నారు? మోటార్లకు మీటర్లు పెట్టాలన్నది ఈఆర్సీ ఆలోచన, తెలంగాణ ప్రభుత్వం ఆలోచన, దానికి ఏదో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతి ప్రెస్ మీట్ లో ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారంటే 5,000 కోట్లు ఇస్తామన్నారు. ఆ 5,000 కోట్లు ఇంటూ 5 సంవత్సరాలు లెక్కేస్తే 25,000 కోట్లు అవుతాయి. ఆ 25,000 కోట్లకు ఆశపడి పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి మీటర్లు పెడుతున్నాడు. నాకు 25,000 కోట్లు వద్దు, కేంద్రం భిక్షొద్దు, నేను బంగారు తెలంగాణలో బాగా బతుకుతున్నాను, నా దగ్గర డబ్బులు బాగా ఉన్నాయి కాబట్టి నేను కరెంటు కొనుగోలు చేసి ఇవ్వగలుగుతాను అని చెప్పింది. మరి డిస్కమ్లకు 17,200 కోట్లు ఎందుకు బకాయి పడ్డారో ముఖ్యమంత్రి గారు చెప్తారా, విద్యుత్ శాఖ మంత్రి గారు చెప్తారా, చెప్పాలి. 24 గంటల కరెంటుని ఈ 15 రోజులు ఇస్తారా రాష్ట్ర ప్రభుత్వం, ఇవ్వదా? పండిన పంట కోతకొచ్చే కంటే ముందు ఈనిన పంట ఈనిన వరి ఎండిపోకుండా రైతన్నల దిగుబడి 100% నుంచి 50% పడిపోవద్దంటే తల తాకట్టు పెట్టైన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి రైతన్నలకు 24 గంటల కరెంటుని
గతంలో మీరు ప్రకటించినట్టు ఇచ్చినట్టు కాదు, గతంలో మీరు ప్రకటించినట్టు రాత్రిపూట కూడా కంపల్సరీ మాకు మోటార్లు నడిచే రీతిలో కరెంట్ ఇవ్వాలని రైతన్నల పక్షాన మా దుబ్బాక నియోజకవర్గానికి సిద్దిపేటకు సిరిసిల్లకు గజ్వేల్కి ఇచ్చినట్టు మా పక్కనే ఉన్న నియోజకవర్గమైన మాకు కూడా 24 గంటల కరెంట్ ఇవ్వమని చెప్పి ఈ సందర్భంగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గారికి రైతన్నల పక్షాన అప్పీల్ చేస్తా ఉన్నాను. ఇప్పటికే రైతన్నల సబ్స్టేషన్ల ముందుకు వస్తున్నారు. మీరు ఈ పని వెంటనే చేయనట్టయితే తిరిగి గతంలో బషీర్బాగ్లో గొడవలు జరిగినట్టు, రైతుల కోసం కరెంటు కోసం రైతులు రోడ్డు ఎక్కినట్టు గందరగోళమైనటువంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించాలి, సమీక్షించాలి, రైతన్నలకు 24 గంటల విద్యుత్తుని సరఫరా చేయాలని భారతీయ జనతా పార్టీ పక్షాన రైతన్నల కోసం డిమాండ్ చేస్తూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 తర్వాత రెండు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలు విడిపడి వేరుపడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేసినారు. ఏమనంటే గతంలో ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చినప్పుడు కేవలం 3 రాష్ట్రాల మధ్యనే ఇది పంచాయతీ ఉండే, ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర కర్ణాటక అనేటువంటి 3 రాష్ట్రాల మధ్యనే పంచాయతీ ఉండే, ఇప్పుడు ఈ రాష్ట్రాల విభజన జరిగింది కాబట్టి దీన్ని 4 రాష్ట్రాల సమస్యగా గమనించాలి కాబట్టి తిరిగి మొత్తం రివ్యూ పిటిషన్ వేయాలని చెప్పి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిండ్రు. ఆ పిటిషన్ను ఈ మధ్య కాలంలోనే విత్డ్రా చేసుకున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. లేకపోతే కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటైతుండే, ఏర్పాటైనటువంటి ట్రిబ్యునల్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్యలో నీటి పంపిణీ కోసం ఈపాటికే పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటుండే. దాదాపు 5 సంవత్సరాలు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి టైం వేస్ట్ చేసి కృష్ణా గోదావరి నదీ జలాల మీద కొత్తగా ఏర్పాటు కావాల్సినటువంటి అధికారుల బృందాన్ని లేదా ట్రిబ్యునల్ని ఏర్పాటు చేయకుండా తెలంగాణ రైతన్నలకి నష్టం చేసింది ఎవరు అంటే అది తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తప్ప ఇంకొకటి కాదు. తప్పు చేసేది వాళ్ళు. నేను ఇందాకే చెప్పినట్టు మొగుడిని కొట్టి మొగసాలకు ఎక్కినట్టు దొంగనే దొంగ దొంగ అని అరిచినట్టు ఒక అబద్ధాన్ని నిజం చేసేందుకు 100 సార్లు వాళ్ళు అదే ముచ్చట చెప్తా ఉంటారు. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి దగ్గర నాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు కలిసి 2016 సంవత్సరంలో సంతకం పెట్టినటువంటి కాగితాలు ఏందనేది నేను మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. దాంట్లో క్లియర్ గా మీరు కృష్ణా జలాలలో ఈ రాష్ట్రం వాటా ఎంత అని గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు సంతకం పెట్టినటువంటి కాగితాన్ని ఒకసారి చూడండి. దట్ ఈస్ నాట్ ఈవెన్ 300 TMC. ఆంధ్ర ప్రాంతానికి 500 పైసీలకు టీఎంసీలకి అంగీకరించి తెలంగాణకి 290 పైసీలకు టీఎంసీలకు మాత్రమే 2 చంద్రులు కలిసి సంతకాలు పెట్టిండ్రు. గురు శిష్యులు 2 సంతకం పెట్టిన రోజు తెలంగాణ ప్రయోజనాలు, తెలంగాణలో కృష్ణా నది జలాలు మాకు న్యాయబద్ధంగా మాకు రావాలనేటువంటి మాట ఆ రోజు ఎందుకు మరిచిండ్రు గౌరవ ముఖ్యమంత్రి గారు, కేటీఆర్ గారు చెప్పాలి. ప్రతి అంశంలో మంచి జరిగితే మేం చేసినాం, చెడు జరిగితే కేంద్రం చేసింది. ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధానం. దీన్ని మార్చుకోవాలని ముఖ్యమంత్రి గారికి చెప్తా ఉన్నాం, కేటీఆర్ గారికి చెప్తా ఉన్నాం. సో ఏది ప్రజా వంచన యాత్ర, ఏది ప్రజలకు మేలు చేసే యాత్ర అనేది ప్రజాస్వామ్యంలో అల్టిమేట్గా ప్రజలకి సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు నిర్ణయం తీసుకుంటారు. మేము ప్రజల కోసం ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నాం. 3 ఎకరాలు ఇవన్నీ దళితులను పక్షాన చేస్తున్నాం, 24 గంటలు కరెంటు రాని రైతన్నల పక్షాన చేస్తా ఉన్నాం, 2018 నుంచి 3016 రూపాయలు రాని నిరుద్యోగుల కోసం చేస్తా ఉన్నాం. త్వరలో నోటిఫికేషన్లని దుబ్బాక ఉప ఎన్నిక, నాగార్జునసాగర్ ఉప ఎన్నిక, హుజూరాబాద్ ఉప ఎన్నిక, జిహెచ్ఎంసి ఎన్నికలు, ఆఖరికి 3 నెలల కింద ముఖ్యమంత్రి ప్రకటన దాకా. నేను రేపు చెప్పబోయే ప్రకటన కోసం టీవీలలో ఎదురు చూడండి అని చెప్పి ప్రకటన ముగిసి 30 రోజులు ముగిసినా ప్రకటన రాని ముఖ్యమంత్రి గారి వంచనకు గురైనటువంటి నిరుద్యోగుల పక్షాన భారతీయ జనతా పార్టీ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగుతుంది. అది మీ పునాదులు కదిలిస్తుందా, ఇంకెవరి పునాదులు కదిలిస్తాయి అనేది కాలం నిర్ణయిస్తుంది. తొందరపడొద్దు అనేది నేను కేటీఆర్ గారికి ఇచ్చే సూచన.